గోవా ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలకు గాను అధికార భాజపా పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పదహారు స్థానాల్లో ముందంజలో ఉంది అటు తృణమూల్ కాంగ్రెస్ నాలుగు స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు గోవాలో భాజపా మధ్య హోరాహోరీ హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి కానీ ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే భాజపా కాస్త ముందంజలో ఉంది మరోవైపు శాంక్విలిం అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేస్తుండగా మార్గోవాలో కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్ బరిలో దిగారు మొత్తం మూడు వందల ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో అరవై ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడగా పదమూడు స్థానాలు మాత్రమే గెలిచిన భాజపా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది